క్రైస్ దలాడ్ అంచె దినముల ఉజ్జీవము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దేవుడు చెప్పిన విధంగా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత సంవత్సరాల్లో భారతదేశము మరియు ప్రపంచంలో దేవుడు గొప్ప ఉద్యీవాన్ని తీసుకురానున్నాడు విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి ఇది మీ జీవితాన్ని మారుస్తుంది మీరు బంధకాల నుంచి విడుదల పొందుతారు మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు మహాపరిశుద్ధుడ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి బంధకాల నుంచి విడుదల చేయండి వారు ఆశీర్వదించబడి మీ ఉజ్జీవంలో పాలు పంపులు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని నజరా నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనం దేవుని రాజ్యము అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను స్త్రీని గాను పురుషునిగాను వాణ్ణి సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబర్చుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు పతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను మీరు ఏదేను వనం గురించి ధ్యానించినట్లయితే దేవుడు వాళ్ళతో సహవాసం చేసేవాడు ఏదేను వనంలో జీవవృక్ష ఫలం ఉంది అంటే వారికి నిత్య జీవం ఉంది దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇవన్నీ సమస్తము కలిగి ఉన్న వాళ్ళు దేవుని మాట వినకుండా అపవాది మాట వినటం వల్ల సమస్తాన్ని కోల్పోయారు ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయారో వారి జీవితంలోకి శాపం వచ్చింది మీరు ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బ్రతుకు దినీవు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నెల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని మాట కాదని తినవద్దన్న ఫలం తిన్నారో వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు నిత్య జీవాన్ని కోల్పోయారు దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయారు వాళ్ళ జీవితంలోకి శాపం వచ్చింది పాపం వచ్చింది పరిస్థితులు మొత్తం మారిపోయాయి మీరు ఇప్పుడున్న ప్రపంచాన్ని చూడండి అలాగే ఉంటుంది శాపము భయంకరమైన పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వేదన దుఃఖము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనిషి జీవితంలో దేవుని మాట వినకుండా అప్పవాది మాట విన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేను వచనం చూసినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్థ నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చాను యేసు ప్రభు మొట్టమొదటి చెప్పిన మాటలు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవి మొత్తం మనకి తిరిగి ఇవ్వటానికి దేవుడు వచ్చాడు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు శాపాన్ని తొలగించి ఆశీర్వదించడానికి వచ్చాడు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు మీరు స్పష్టంగా ధ్యానించినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఏదేను వనంలో దేవుని రాజ్యం ఉంది దేవుడు వాళ్ళతో సహవాసం చేసేవాడు సమృద్ధి ఉంది నిత్య ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే దేవుణ్ణి కాదన్నారో సమస్తము కోల్పోయారు ఆ కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన శాపాలను మన పాపాలను మన శిక్షను ఆయన భరించి మరణించి తిరిగి లేచి సమస్తాన్ని మనకిచ్చాడు ప్రభు ఈ లోకంలోకి రావటం యొక్క ఉద్దేశం అది ఇప్పుడు మనం అంచ దినాల్లో నివసిస్తున్నాం ప్రభు రెండో రాకడకు సమీపంగా ఉన్న రోజుల్లో నివసిస్తున్నాం ప్రభు రెండో రాకల్లో ఈ లోకానికి వచ్చినప్పుడు పూర్తిగా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అంటే అప్పటి వరకు మనం ఏం చేయాలి అప్పటి వరకు మనం ఎలాగోలా జీవించడం కాదు యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుని రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు మీకు వాక్యంలో చూపిస్తాను చూడండి లోకా స్వార్థ పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకసారి మీరు ధ్యానించినట్లయితే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయాలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇది ఎక్కడని ఇదిగో అక్కడని చెప్ప వీలు వారికి ఉత్తరం ఇచ్చాను ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనస్సు పొందండి అని చెప్పాడు దేవుని రాజ్యము మన మధ్యనే ఉందని చెప్పి ఈ వాక్య భాగంలో ప్రభు చలవిస్తున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు వారి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అంటే మన మధ్య దేవుని రాజ్యం ఉంది మనం విశ్వాసంతో దేవుని మాటలు వింటే దేవుని మార్గంలో నడుచుకుంటే ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ దేవుడు మనకి తిరిగి ఇస్తాడు మనం ఫలిస్తాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు ఎలాగోలా జీవించేసి ఎలాగోలా ఈ జీవిత యాత్ర ముగించేసి పరలోకానికి వెళ్ళటం కాదు పరలోకానికి మనం వెళ్తాం ఎందుకు వెళ్తాం పరలోకానికి యేసు ప్రభు మన పక్షాన వెల చెల్లించాడు అది ఆయన కృప ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మనం పరలోకం వెళ్తాం అది దేవుడు చేసింది మరి మనం ఏం చేయాలి ఈ లోకంలో మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఈ పరలోక రాజ్యము ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా మనం ఈ అద్భుత కార్యాలు పొందుకుంటామో ధ్యానిద్దాం క్రైస్తవుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బైబులు ధ్యానించకుండా దేవుని మాటలు ధ్యానించకుండా దేవునితో సహవాసం లేకుండా లోకంలో జీవిస్తూ లోక జ్ఞానాన్ని కలిగి ఉండి సమస్యలన్నీ నెత్తిమీద తెచ్చుకుని అప్పుడు వచ్చేసి దేవా దేవా నన్ను రక్షించంటారు అప్పటికే లేట్ అయిపోతుంది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అంత మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మాట వినాలి మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి అప్పుడు మనం ఆత్మలో బలపడతాం అప్పుడు సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా మనలో విశ్వాసం ఉంటుంది మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు ఆ సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం దేవుని రాజ్యం ఎక్కడుంది మన మధ్యనే ఉంది రెండో రాకడ తర్వాత పూర్తిగా దేవుడి రాజ్యాన్ని ఈ భూలోకానికి దేవుడు తీసుకొస్తాడు ప్రజెంట్ దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడింది మన మధ్యలో ఉంటామంటే ఆయన నామంలో మనం ముగ్గురు నలుగురు ఒక చోట ఉంటే దేవుని సన్నిధి మన మధ్యన ఉంటుంది మనం విశ్వాసంతో దేవుని మాటలు విని ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి అదే ఆయన రాజ్యము కానీ ఈ సత్యాన్ని చాలామంది తెలుసుకోవట్ల వాళ్ళు బైబుల్ ధ్యానించరు వాళ్ళ పిల్లలకు బైబిల్ ధ్యానించమని చెప్పరు అంతా తెలుసుకుని సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే పరిష్కారం ఉంటుందా అప్పటికే లేట్ అయిపోతుంది వాళ్ళలో విశ్వాసం ఉండదు దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి మరి ఎలా మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి ఎలా మనం ఫలించి ఆశీర్వదించబడతాం ఎలా ఆశీర్వదించబడతామంటే మీరు మత్తయసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి చూసినట్లయితే ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగచేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను చాలామంది ఎక్కడి వరకే చదువుతారు సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు విశ్రాంతిని ఇస్తాడు అయిపోయిందా అక్కడ తవ్వలేదు తర్వాత ఏం రాయబడిందంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి దేవుని కాడి మనం ఎత్తుకొని దేవుని యొద్ద నేర్చుకోవాలి అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును అలా వచ్చేస్తే జరగవు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు వింటే ప్రార్థన చేస్తూ ఉంటే మనం సత్యాన్ని తెలుసుకుంటాం సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యము మనల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది ఆ సత్యం మనల్ని సమస్యల నుంచి విడిపిస్తుంది మనం ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి తెలియచేస్తాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవలకు వెలుగయినని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది ఇవన్నీ తెలుసుకోకుండా లోక జ్ఞానంతో నిండిపోయి లోకంలో ఉండి అనవసరంగా చాలామంది తమ జీవితాల్లో సమస్యలు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు ఈ బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే మనం ఎలా రక్షణ పొందాలి దేవుని ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది మనం ఎలా స్వస్థత పొందుతాం ఎలా మనం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం ఎలా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మనం ఫలించబడి అనేక ఆశీర్వాదకరంగా ఎలా ఉంటాం అన్ని బైబిల్లో ఉన్నాయి అవి మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఈ అంచె దినముల ఉజ్జీవంలో మీరు దేవుని మాటలు విన్నట్లయితే మీ జీవితం మార్చబడుతుంది కళలు ఊహించిన విధంగా మీ జీవితము మార్చబడుతుంది లోక జ్ఞానం కలిగి లోక విషయాలు తెలుసుకుంటే మీ జీవితం మారదు అపవాది ఏంటో తెలుసా దొంగ దొంగతనము హత్య నాశనము చేయుట తప్ప మరి దేనికి రాడు అపవాది చేసే పని ఏంటంటే ఎరేస్తాడు మంచిగా లోకాన్ని చూపిస్తాడు తర్వాత జీవితాలని కుటుంబాలని మనుషుల్ని సర్వనాశనం చేస్తాడు అపవాది అబద్ధానికి జనకుడు లోకమంతా అబద్ధాలే ఒక్కటి నిజం ఉండదు అవన్నీ తెలుసుకుంటూ అపవాదికి బానిసగా మారిపోయి భయంకరమైన జీవితాలను జీవిస్తున్నారు వాళ్ళతో దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అంటే దేవుని యొద్దకు రండి దేవుని యొద్ద నేర్చుకోండి దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనల్ని విడిపిస్తాడు మన జ్ఞానంతో మన శక్తితో మనం విడుదల పొందలేం శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేత చేస్తానని దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుని శక్తి మనలో పనిచేస్తుందో దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుందో అప్పవాది కాడి విరగొట్టబడుతుంది బంధకాల నుంచి విడుదల పొందుతాం ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం విశ్వాసంతో ముందుకు నడుస్తాం మనం ఆశీర్వదించబడి విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఎలా నెరవేరుతుంది మన జీవితంలో మనం దేవుని మాట విని దేవునితో సహవాసం చేస్తే నెరవేరుతుంది మీకు అది కూడా వాక్యంలో చూపిస్తాను మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూసినట్లయితే మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనచ్చు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదుడి గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేజ్జగాడు వెంటనే కొడవలితో పెట్టి కోయినని చెప్పాను మీ అందరికీ తెలుసు రైతు ఏం చేస్తారంటే పొలంలో విత్తనాలు చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు తన పని తను చూసుకుంటూ ఉండగా తెలియని రీతిగా ఆ విత్తనం మొలుస్తుంది అలాగే దేవుని రాజ్యం ఉంది ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి మీరు విత్తు అని ఉపమానం చూసినట్లయితే దేని గురించి రాయబడింది విత్తువాడు విత్తనము విచ్చుచుండగా అంటే దేవుని వాక్యాన్ని విత్తు చుండగా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో నాటినట్లయితే దేవుని వాక్యం అంటే అది ఒక టెక్స్ట్ బుక్ కాదు అది ఊరినే చదవటానికి కాదు అది మనలో జీవాన్ని పొందుకుంటుంది సజీవమై బలము కలదై మీరు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే అది మీలో జీవాన్ని పొందుకుని బలము కలదై ఒక బలమైన శక్తిగా మారి దేవుని ఆత్మ మీలో పనిచేస్తూ మీలో ఉన్న బంధకాలని సమస్యల్ని మీలో ఉన్న పనికి మళ్ళీ ఆలోచనలను బయటకు తోసేస్తుంది దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది మీరు ఫలిస్తారు రైతు విత్తనం చాలా ఏం చేస్తాడు తన పని తను చూసుకుంటాడు నిద్రపోతూ మేల్కొంచు తన పని తను చూసుకుంటూ అవసరమైతే నీళ్లు పెడతాడు దానికి కావాల్సిన చూస్తాడు ఆ పంట తనకదే పెరుగుతుంది పెరిగిన తర్వాత అవే పంట చేతికి వస్తుంది ఇక్కడ చూడండి భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును మీరు దేవుని వాక్యాన్ని వింటూ విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వింటూ అలా దేవునితో సహవాసం కలిగి ఉంటే మీకు తెలియకుండానే మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు మీ చదువు మీరు చదువుకుంటూ ఉంటారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని శక్తి మీలో పనిచేయటం ప్రారంభమవుతుంది ఆ దేవుని శక్తి మీలో పనిచేస్తూ అది ఒక బలమైన శక్తిగా మారుతుంది బైబిల్లో రాయబడి ఉంది మీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు మనలో ఉన్న దేవుని ఆత్మ ఈ లోకంలో ఉన్న ఏ సమస్య కన్నా ఏ పరిస్థితి కన్నా ఏ అపవాది కన్నా అందరికన్నా గొప్పవాడు ఏ సుప్రభు అపవాది తల చిత్తగొట్టాడు అపవాది పీకి పీకివేశాడు మీరు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవచనం చూసినట్లయితే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను యేసు ప్రభు శిలవలో వెల చెల్లించడం ద్వారా ఏం అనుకుంటున్నారు దేవుడు మనల్ని అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించాడు అంధకర రాజ్యం నుంచి విడిపించాడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు మనం ఇప్పుడు ఈ లోక రాజ్యంలో లేము మీరు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు అని చెప్పి బైబిల్ చెప్తుంది దేవుడు అంధకర సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం మనం తెలుసుకోవాలి దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది ఎలా మనం ఆశీర్వదించబడాలి ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఎలా మనం ఫలించే జీవితాన్ని జీవించాలి మనం ఎలా రక్షించబడి మన కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఎలా రక్షణలో ఉండాలి మనం ఎలా నిత్య జీవాన్ని పొందుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోకపోతే అపవాది మన ఆత్మీయ నేత్రాలు మూసివేస్తాడు మీకు అది కూడా బైబిల్లో చూపిస్తాను మార్కు సువార్త వార్త నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా ఉంటుంది మీరు జాగ్రత్తగా దీన్ని చదవండి అందుకాయన అంటే యేసు ప్రభు దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు గ్రహింపకయుడుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని వారితో చెప్పాను యేసు ప్రభు శిష్యులు ప్రభుని అడుగుతారు అయ్యా మీరు ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నారు అని ఇది మీరు బైబుల్ చదవని నేను రెఫరెన్స్ చెప్పాను మార్కు స్వార్త నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఏసుప్రభు చెప్పిన మాట ఏంటంటే దేవుని రాజ్య మర్మాలు తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడింది అంటే మనం దేవుని మాట వింటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే మనం దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే ఆ మర్మాలు తెలుసుకుంటే మనకు అనుగ్రహించబడింది దేవుడు మన ఆత్మీయ నేతలు తెరుస్తాడు దేవుడు మనల్ని అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించాడు ఈ సత్యాలన్నీ మనం తెలుసుకుంటాం అలా కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకం విషయాలు తెలుసుకుంటూ లోకంలో జీవిస్తూ చాలామంది చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళొక్కలే సంఘానికి వచ్చి పిల్లలకి మిగతా వాళ్ళకి ఏం చెప్పరు దేవుని మాటలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు లోకం విషయాలు తెలుసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు అపవాది చేసేది అదే కదా దొంగ దొంగతనము హత్య నాశనము చెడ్డప్ప మరి దేనికి రాడు ఈ మధ్య మీరు చూసినట్లయితే సంక్రాంతి కోడి పందాలు జరిగినాయి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు అదేదో గొప్పగా ఫీల్ అవుతారు ఏం జరుగుద్దో మీకు తెలుసా అక్కడ ఎవరు పనిచేస్తారో తెలుసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు ప్రభు నామంలో ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది ఎక్కడ పందాలు బెట్టింగ్స్ జరుగుతాయి అక్కడ దురాత్మలు ఉంటాయి మీకు ఏం జరుగుతుందో నేను చెప్తాను వినండి పిల్లల్ని తీసుకెళ్తారు చక్కగా చూపిస్తారు అదంతా తిప్పుతారు అక్కడ దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి అవి ఆ పిల్లల్లోకి జొరబడి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎందుకు పనికిరాని వారిగా ఆ వెళుతూ జీవితాన్ని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు ఈ విషయం చాలామందికి తెలియట్లా ఎక్కడ పనికి మాలిన విషయాలు ఉంటాయో అక్కడ దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి ఎక్కడ దేవుని నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్య పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుంది ఒక కోడి పందాలే కాదు తాగుడు కావచ్చు జూదం కావచ్చు ఇంకేదైనా పనికి మాలిన విషయం చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు నేను చూశాను పిల్లల్ని తీసుకెళ్లి కోడి పందాలు చూపిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ దురాత్మను ఆ పిల్లల్లో ప్రవేశించి వాళ్ళు అలా ఆ కోరికతో ఎదుగుతారు ఎదిగి తండ్రిని మించిపోతారు వాళ్ళ పెద్దవాళ్ళని మించిపోతారు పనికి మాలిన పనులన్నీ చేసి వాళ్ళ జీవితాన్నే కాదు కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేస్తారు ఒక అపవిత్రాత్మ అంట ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత నీరు లేని చోట్లల్లా తిరుగుతూ ఉంటుందంట అది దానికి ఎక్కడ నివాసం లేక మళ్ళా తిరిగొచ్చి చూస్తే తను వదిలి వెళ్ళిన ఇల్లు ఊడ్చి అలంకరించి ఉండటం చూసి తనకంటే చెడ్డవైన మరి ఏడు దురాత్మను తీసుకొచ్చి ఆ ఇంట్లో నివాసం ఉంటుంది దాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి బైబిల్ సెలవిస్తుంది లోక విషయాలు తెలుసుకుంటూ లోక జ్ఞానాన్ని నేర్చుకుంటూ లోకంలో పనికిమాలిన మాలిన విషయాలని పిల్లలకు అలవాటు చేస్తే దురాత్మలు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి పేరెంట్స్ కొంతమంది పిల్లలు చేసే వాటిని చూసి ఏం చేయాలో తెలియక తల గోడకేసి కొట్టుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోలేదు తెలుసుకోలేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మనం దేవుని మాటలు పిల్లలకి చెప్తే దేవుని శక్తి వారి జీవితంలో పనిచేస్తుంది దేవుని శక్తి వాళ్ళలో పనిచేసినప్పుడు ఏ చీకటి ఏ దురాత్మ ఉండదు యేసు ప్రభు అదే చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది మీరు స్వార్థను నమ్మండి మీరున్న బంధకాల నుంచి విడుదల విడుదల పొందుతారు మీరున్న సమస్యల నుంచి విడుదల పొందుతారు యేసు ప్రభు రక్షించలేని వ్యక్తి భూమి మీద లేడు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే విడుదల పొందుతారు ఆయన దగ్గరికి వస్తే రక్షణ పొందుతారు నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే దేవుడు మన జీవితాన్ని మన పరిస్థితిని మార్చేస్తాడు వచ్చి ఏం చేయాలి నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకోండి చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు రోజు ఒక అరగంట వాక్యం విని పది గంటలు టీవీ చూస్తూ ఉంటారు ఏది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అరగంట చూసే వాక్యము వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందా పది గంటలు చూసే పనికి ప్రోగ్రామ్స్ వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా మీరు చెప్పండి మీకు తెలుసు ఆ పది గంటలు వాళ్ళు చూసే ప్రోగ్రామ్స్ దానిలో ఉన్న అబద్ధాలు దానిలో ఉన్న మోసము దానిలో ఉన్న పనికి చెత్తంతా చెత్త అంతా మైండ్లో కెక్కించేసుకుని జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది మళ్ళీ వీళ్ళు అంటారు మేము దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళం దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేం చేశాడా దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు మన కోసం అవమానాల్ని భరించాడు ఉమ్ము వేస్తే తల ఉంచుకున్నాడు నేల మట్టుకు తగ్గించుకున్నాడు ఆఖరి రక్తబొట్టు వరకు చెందించాడు నా యుద్ధకు రండి నా దగ్గర నేర్చుకోండి విడిపిస్తానని చెప్తున్నాడు మనం వింటలేదు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అది జరుగుతుంది మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అనేకమైన మర్మాలు మీకు చెప్తున్నాను మీరు విశ్వాసంతో ఉంటే మీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడుదల పొందుతారు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది మనం దేవుని మాట వినాలి దేవుని రాజ్యము మాటలతో లేదు మీరు ఒకటి కొరిందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో ఏముంటుందంటే దేవుని రాజ్యము మాటలతో లేదు దేవుని రాజ్యము శక్తితో ఉంది దేవుని కార్యాలు జరుగుతాయి బలమైన కార్యాలు జరుగుతాయి జీవితాలు మారతాయి పరిస్థితులు మారతాయి నేను ఇంకో సమస్య చూశాను కొన్ని సంఘాల్లో ఊరికే మాటలు చెప్తారు మాటలు అంటే మీరు ఎలా ఉండండి ఇలా ఉండండి ఆచారాలు పాటించండి ఇలా బలారాధన ఇలా తీసుకోవాలి ఈ ఆచారం పాటించాలి మీరు అట్లా చేయండి ఎట్లా చేయండి ఇది నేను గమనించాను నేను యవన దశలో ఉన్నప్పుడు ఇవన్నీ గమనించి బాబో నేను పాస్టర్గా అవనని చెప్పాను అప్పుడు నేను చూసింది ఏంటంటే చాలామంది దైవజనుల పిల్లలు కూడా బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళకి దేవుని శక్తి గురించి తెలియదు మంచి మాటలు చెప్తే పని అవ్వదు మంచి మాటలు చెప్తే వినేవాళ్ళు లేరు యేసు ఆ విషయం తెలుసు యేసుప్రభు ఆరోహణం అవుతూ అని పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులతో ఏం చెప్తారు మీరు వెళ్ళి మంచి మాటలు చెప్పండి అన్నాడా అనలేదు మీరు చూడండి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము మీకు బైబిల్లో చదివినిపిస్తాను ఒకటో అధ్యాయము నాలుగవ నుంచి చూసినట్లయితే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేలతో బాప్తీస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుదుర యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాటలు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎదురు చూడండి మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు యేసు ప్రభు చెప్పిన మాట యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరించబోతున్నాడు మనం ఉజ్జీవంలో ఉన్నాం ఉజ్జీవం ప్రారంభం అయ్యింది సర్వ శిరుల మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు మీకు బైబిల్లో ఆ రెఫరెన్స్ చూపిస్తాను యావేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంటుంది సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నింపబడతామో బలమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి యవనస్తులు మారుతారు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు కుటుంబాలు ఆశీర్వదించబడతాయి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం ఫలించేవారిగా ఉంటాం దేవుని రాకడకు సిద్ధపడతాం ఈ చిన్ని మాటలు దేవుడు దేవించునుగాక ఆమెను మీరిప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి విశ్వాసంతో దేవుడు నాకు చూపించిన దర్శనం ద్వారా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నాను నాకు చూపించిన దర్శనంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది నుంచి అపవిత్రాత్మలు పారిపోవటం బంధకాల నుంచి విడుదల పొందటం స్వస్థత పొందటం వాళ్ళు ఫలించేవారిగా దేవుణ్ణామానికి మహిమకరంగా జీవించటం నేను దర్శనంలో చూశాను మీరు విశ్వాసం ఉంచినట్లయితే ప్రార్థనలు ఏకీభవించండి అలాగే ఈ కార్యక్రమం అనేక మందికి చేరడానికి ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ప్రేరేపించినట్లయితే మీరు ఆర్థికంగా సహాయం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తారు మహాపరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవ మీకు వందనాలు నాయన ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కాలము సంపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చి మారు మనస్సు పొందండి అని చెప్పారు దేవుని రాజ్యము సమీపించిందని చెప్పారు దేవుని రాజ్యం యొక్క గొప్పతనము మీరు మా కోసం ఏం చేశారో మీ కోసం మేము ఎదురు చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడితే మా బంధకాలని తెంచబడి మేము ఫలించే వారిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం ఆ సత్యము తెలుసుకోవడానికి సహాయం దాయచేయండి ప్రతి ఒక్కరి ఆత్మీయ నేతలు తెరవ చేయండి వారి జీవితాల్లో అపవాది యొక్క ఖాళీ విరగొట్టబడునుగాక వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక వారు ఫలించి నామానికి మహిమకరంగా ఫలించే కుటుంబాలుగా జీవించునుగాక ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్